ఒక సామాజిక బాధ్యతతో నేను సుమన్ టీవీ కలిసి యజ్ఞంలా చేస్తున్న ఖడ్గం కార్యక్రమానికి స్వాగతం. ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం. కామర్స్ గురు మరియు వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర గారిచే స్థాపించబడిన అతిపెద్ద కామర్స్ విద్యా సంస్థ. కో స్పాన్సర్డ్ బై ఏపీఆర్ గ్రూప్. నిర్మాణ రంగంలో అతి తక్కువ వ్యవధిలో సాటిలేని నిర్మాణాలను చేపట్టిన సంస్థ ఏపీఆర్ గ్రూప్. కో స్పాన్సర్డ్ బై ఏపీఆర్ గ్రూప్. నిర్మాణ రంగంలో అతి తక్కువ వ్యవధిలో సాటిలేని నిర్మాణాలను చేపట్టిన సంస్థ ఏపీఆర్ గ్రూప్. సమాజం ఎలా ఉంటుందంటే, మామూలుగా అందరూ చేస్తున్న పనులు చేస్తుంటే ఏమనరు, దానికి భిన్నంగా ఏదైనా చేస్తున్నామంటే వెంటనే వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. చాలా మంది నన్ను కూడా అట్లా. అదే, అందుకని అట్లాంటి అనుభవాలు ఎదురైంటాయి మీకు? చాలా మంది అసలు ఆడపిల్ల అంటే ఆటో నడపడం ఏంటి, ఏ ఇంకో పని చేసుకోవచ్చు కదా, చీరలు అమ్ముకోవచ్చు కదా, దుకాణం పెట్టుకొని కూర్చోవచ్చు కదా, లేకపోతే బ్యూటీ పార్లర్ నేర్చుకోవచ్చు కదా. వాళ్ళందరూ అన్నప్పుడు వాళ్ళు కాదు కదా చేసేది, నేను నాకు ఇష్టం వచ్చిన పని నేను చేసుకోవాలి, ఎవరికి ఇష్టం వచ్చిన పని నేను చేయాల్సిన అవసరం లేదు. అందుకని నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, నేను నేర్చుకున్నా, నేను చేసుకుంటున్నా. మీకేమన్నా ప్రాబ్లమ్ చెప్పండి. డ్రెస్ వేసుకో, పెళ్లి చేసుకో బేట, నువ్వు ఎందుకు అంటే, డ్రెస్ వేసుకుంటే మనకు జీవితం ఎట్లా సార్, మనకు ఆటో నడిపిస్తే బెటర్ ఉంటుంది అని ఇక ఆటో మీద నచ్చేసి. ఇప్పుడు ఎక్కడ ఊర్లో నడుపుతున్నా? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ ఊర్లోనే సార్. ఊర్లోనే మేడం కార్ ఇచ్చింది కదా సమంత మేడం, అది అక్కడ నుంచి. సో ఇప్పుడు ఆటో నుంచి ఈ కార్ కి మారిపోయాను. చెల్లెళ్ళకు పెళ్లిళ్ళు చేశారనుకున్నా? ఆరుగురు సార్. ఆరుగురు, టోటల్ 10 కదా, ఆరుగురు. అదే అంటే నాకిన్న చిన్న వాళ్ళకి 4 చేసిన, ఇద్దరు అమ్మలు ఉన్నప్పుడు చేసింది. ఓకే, ఇవాళ ఇంకా 3 ఉన్నారు సార్. 6 పెళ్లిళ్ళు చేసేసారు ఇంట్లో, ఇంకా 3 ఉన్నారు. మరి మీ పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచించలేదా? నేను ఆలోచించలేను సార్, వాళ్ళ గురించి ఆలోచించిన సార్. ఎలాగో నాదైతే ఎట్లా గడిచిపోయింది కదా ఎందుకు అన్నట్టు. ఇక నేను పెళ్లి చేసుకుంటే ముంగోడు ఎట్లా వస్తాడో ఏమో, మళ్ళీ చేయనిస్తాడో చేయనియడు అన్నట్టు అవి ఆలోచన రాలేదు సార్. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా చిన్న చిన్న కోరికలు అలాంటివి ఉంటాయి. కానీ మిమ్మల్ని చూసి మాట్లాడిన తర్వాత మీ గురించి అసలు ఆలోచించనే ఆలోచించరు మీరు. కేవలం ఆ కుటుంబాన్ని ఎలా మనం ఉద్ధరించాలి, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకురావాలంటే మీ రెండు కుటుంబాల్లో ఉన్న వాళ్ళని, ఆ తప్ప చిన్న చిన్న కోరికలు కూడా ఎప్పుడు ఆలోచించే ఇది లేదా? లేదు సార్. బాగా కష్టం చేయాలి, తినాలి, మంచిగా ఉండాలి, మంచి పేరు తీసుకొని అంతే ఉండాలన్నట్టు. మనం ఆలోచిస్తే ఇక ముంగట చాలా ఉంటుంది. ఇక పెళ్లి చేసుకున్నాం అనుకో, అక్క చెల్లెల వాళ్ళకు చూసుకోరని నేను ఆలోచన చేసిన సార్, పెళ్లి చేసుకోవద్దని. అంటే ఇక మీ కుటుంబం ఒకటి మొదలైతే మళ్ళీ వీళ్ళ గురించి మనం పట్టించుకోమేమని ఒక భయం. ఆయన ఎట్లా ఉంటాడేమో కదా, మరి అది ఎందుకు చేసినావు, ఇది ఎందుకు చేసినావు అని చెప్తాడు, చేయనీయడు అన్నట్టు నేను పెళ్లి చేసుకోలేదు సార్. నారాయణ గారు, ఇప్పుడు మీ పిల్లలు ఇంకా ఆపేయమ్మా అన్నారా? వాళ్ళు అంటారండి ఆపేయమని. అదే, వాళ్ళిద్దరు సంపాదనలోకి దిగారని, ఇద్దరు ఎం ఫార్మసీ, ఒకరు బీటెక్, ఒకరు జాబ్ చేసుకుంటూ ఎం ఫార్మసీ చేస్తుంది. బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఏమంటారు ఇప్పుడు? ఇంకెందుకు మమ్మీ ఇంత కష్టపడ్డావు కదా, చిన్నప్పటి నుండి కష్టపడతారన్నావు కదా, మానేయను. నేను మానేయండి, నా చేతనైన వరకు నేను నడుపుతూనే ఉంటా, నా లాస్ట్ వరకు కూడా నేను డ్రైవింగ్ చేస్తూనే ఉంటా. ఓకే, ఆటో కావచ్చు, కార్ కావచ్చు, లేకపోతే బైక్ కావచ్చు, లేకపోతే బస్సు కావచ్చు, ఏదైనా సరే డ్రైవింగ్ చేస్తానట, మానడం అనేదే లేదు. మహేష్ గారు, మీరు బైక్ నుంచి లారీ వరకు నడుపుతానన్నారు సార్? సార్, తర్వాత క్రికెట్, ఆ తర్వాత వాలీబాల్. వాలీబాల్ సార్. నెక్స్ట్ ఇంకా ఏమైనా గేమ్ ప్లాన్ చేస్తున్నారా సార్? ఇప్పుడు క్రికెట్లో వరల్డ్ కప్ ఆడాలి సార్. వరల్డ్ కప్ ఆడాలి. అలాగే వాలీబాల్ దాంట్లో మనకు ఇండియాకు ఒలింపిక్స్లో మెడల్ తేవాలనేది నా లక్ష్యం సార్. మీరు ఇప్పుడు ఆడుతున్నారు, ఆర్థికంగా మీకు ఎలాగా సపోర్ట్, అమ్మా నాన్నలేనా, లేకుంటే ఈ గేమ్స్లో ఆడడం వల్ల మీకు ఏదైనా ఆర్థికంగా కూడా, లైక్ బీసీసీఐ ప్లేయర్స్ చూస్తాం మనం, క్రికెట్ ప్లేయర్స్? మెయిన్ క్రికెటర్లకు ఉన్నంత వాల్యూ లేడీస్ క్రికెటర్కి లేదు సార్, వాళ్ళకు ఉన్నంత మాకు వికలాంగులకు లేదు సార్. ఇప్పుడు ఉదాహరణకు మనం మొదలు పెట్టుకున్నాం అనుకోండి సార్, మన ఒలింపిక్స్లో చూసుకుందాం సార్, 2012 అంటే సకలాంగులకు 0 మెడల్స్ వచ్చాయి సార్. ఇండియాకు 1 మెడల్ తీసుకొచ్చాం సార్ ఒలింపిక్స్లో, మేము పారా ఒలింపిక్స్లో మేము తీసుకొచ్చాం. 19 మెడల్స్ సార్, అది కూడా సార్ 50 మెంబర్స్ వెళ్ళేసి 19 మెడల్స్. 200 మెంబర్స్ వెళ్ళేసి 7 వెళ్ళి మనకు 7 మెడల్స్. అవును సార్, అందులో 7 ఇంకా గోల్డ్ మెడల్స్ సార్. అంటే ఎవరి దగ్గర ప్రతిభ ఉంది, ఎవరికి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్స్ కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది సార్. అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఒక 150 పారా ప్లేయర్స్ ఉన్నారు సార్, మమ్మల్ని కూడా గుర్తించి ఇంకా వేరే రాష్ట్రాల్లోకి ఇస్తున్నట్టుగా మమ్మల్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.